నమస్కారం ఏడిబి న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్‌లైన్స్ జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన మంత్రి సునీత రామకృష్ణ అభినందనలు తెలిపిన బార్ అసోసియేషన్ సభ్యులు ఆదిలాబాద్ ఎమ్మెల్సీ స్థానానికి నామినేషన్ల బోని రెండు నామినేషన్లు దాఖలైనట్లు జిల్లా కలెక్టర్ వెల్లడి ఎన్నికల నిర్వహణకు పూర్తి ఏర్పాట్లు చేస్తున్నామని స్పష్టీకరణ ప్రమాదరహిత జిల్లాగా మార్చే దిశగా ట్రాఫిక్ పోలీసుల అవగాహన కార్యక్రమాలు పట్టణంలో ముమ్మర ఆకస్మిక తనిఖీలు నిబంధనలు విధిగా పాటించేలా వాహనదారులకు విస్తృత సూచనలు उम्मडि जिल्ला प्रधान न्यायमूर्तिगा मंत्री रामकृष्ण सुनीता बाध्यतलु स्वीकरिंचगा बार असोसियेषन् सभ्युलु आमेनु मर्यादपूर्वकंगा कलिशारु ई संदर्भंगा जिल्ला प्रधान न्यायमूर्तिकि पुष्पगुच्छालु अंदिंचि अभिनंदनलु तेलिपिन अनंतरं पलु अंशालपै चर्चिंचारु उम्मडि जिल्ला प्रधान न्यायमूर्तिगा मंत्री रामकृष्ण सुनीता सोमवारं बाध्यतलु स्वीकरिंचारु दादापु एडादि पाटु जिल्ला प्रधान न्यायमूर्तिगा पनिचेसिन बीएस जगजीवन कुमार इटीवल नल्गोंड जिल्लाकु बदिली कावडंतो आयन स्थानंलो मेदक नुंचि बदिलीपै इक्कडकु वच्चिन मंत्री रामकृष्ण सुनीता बाध्यतलु चेपट्टारु సందర్భంగా ఆమెను బార్ అసోసియేషన్ సభ్యులు కలిసి పుష్పగుచ్చం అందించి అభినందించారు అంతకుముందు బార్ అసోసియేషన్ కార్యాలయంలో ఆమె న్యాయవాదులను పరిచయం చేసుకున్నారు అసోసియేషన్ అధ్యక్షులు రమణారెడ్డి ప్రధాన కార్యదర్శి సంతోష్ ఉపాధ్యక్షులు దేవేందర్ సంయుక్త కార్యదర్శి అబ్దుల్లా న్యాయవాదులు వెండి భద్రేశ్వరరావు మోహన్ సింగ్ సమీరుల్లా ఖాన్ ప్రవీణ్ కుమార్ భావన తదితరులు పాల్గొన్నారు ఆదిలాబాద్ ఎమ్మెల్సీ స్థానానికి సోమవారం ఒక్కరోజు రెండు నామినేషన్లు దాఖలైనట్లు కలెక్టర్ సిత్తా పట్నాయక్ తెలిపారు మంగళవారం నామినేషన్ల స్వీకరణ ముగియనుండగా ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు ఆదిలాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గ శాసన మండలి స్థానానికి సోమవారం రోజున రెండు నామినేషన్లు దాఖలయ్యాయని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు మంచిర్యాల జిల్లా జన్నారం మండలం పోన్కాల్ గ్రామానికి చెందిన గుండవరపు హరిణి ఒక సెట్ నామినేషన్ వేయగా జన్నారం మండల కేంద్రానికి చెందిన మహమ్మద్ రియాజుద్దీన్ ఒక సెట్ నామినేషన్లు దాఖలు చేసినట్లు కలెక్టర్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సహాయ ఎన్నికల అధికారి అదనపు కలెక్టర్ నటరాజన్ ఎలక్షన్ సిబ్బంది పాల్గొన్నారు నామినేషన్ స్వీకరించిన అనంతరం ఇరువురు అభ్యర్థులతో కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు ఇక నామినేషన్ దాఖల ప్రక్రియ మంగళవారంతో ముగియనుండగా 24న నామినేషన్ల స్క్రూటీని చేపట్టనున్నారు డిసెంబర్ 10వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ 14వ తేదీన కౌంటింగ్ జరగనుంది ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు పట్టణంలోని ట్రైబల్ వెల్ఫేర్ బాలూరా డిగ్రీ కళాశాలలో సోమవారం మాక్ పోలింగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు విద్యార్థులకు ఓటు హక్కు ప్రాధాన్యతను వివరిస్తూనే ప్రత్యక్ష ఎన్నికల విధానంలోని పలు అంశాలపై అవగాహన కల్పించారు విద్యార్థులకు ప్రత్యక్ష ఎన్నికల విధానం ఓటు హక్కు ప్రాధాన్యత వంటి అంశాలపై అవగాహన కలిగే విధంగా విస్తృత కార్యక్రమాలను చేపడుతున్నారు అందులో భాగంగానే జిల్లా కేంద్రంలోని బోత్కు చెందిన ట్రైబల్ వెల్ఫేర్ బాలూరా డిగ్రీ కళాశాలలో సోమవారం మాక్ పోలింగ్ నిర్వహించారు విద్యార్థులకు పోలింగ్ సరళి ఓటు హక్కు వినియోగం నామినేషన్ల స్వీకరణ పరిశీలన ఉపసంహరణ ఎన్నికల ఫలితాలు విధి విధానాలు వంటి అనేక అంశాలపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీనివాస స్వామి వైస్ ప్రిన్సిపల్ రవి రాజనీతి శాస్త్ర అధ్యాపకులు లక్ష్మణ్ ఇతర అధ్యాపకులు సురేష్ విఠల్ కృష్ణ సిబ్బంది పాల్గొన్నారు క్షేత్రస్థాయిలో అన్ని విషయాలపై అవగాహన ఉండాలనే ఉద్దేశంతో
ఇలాంటి వినూత్న కార్యక్రమాలను కళాశాలల్లో నిర్వహించడం జరుగుతోందని, తద్వారా విద్యార్థులను మంచి పౌరులుగా తీర్చిదిద్ది నాయకత్వ లక్షణాలు అలవర్చుకునేలా తయారు చేయవచ్చని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీనివాస స్వామి అన్నారు. అంతేకాకుండా కళాశాల అభివృద్ధిలో వారిని భాగస్వామ్యం చేయడంలో భాగంగా ఇటువంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడుతున్నాయని చెప్పారు. ఈరోజు మా కళాశాలలో స్టూడెంట్ కౌన్సిల్ ఎలక్షన్స్ నిర్వహించడం జరుగుతుంది. గురుకులంలో ప్రతి సంవత్సరం కూడా ప్రతి కాలేజీకి ఒక కాలేజ్ కౌన్సిల్ ఉంటుంది. ఈ కాలేజ్ కౌన్సిలింగ్లో స్టూడెంట్స్ విద్యార్థులు వారికి నాయకత్వ లక్షణాలను పెంపొందించడం కానీ మేము ఈ కాలేజ్ కౌన్సిల్ ఎలక్షన్స్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ప్రజాస్వామ్య దేశంలో ఓటు అనేది ఒక వజ్రాయుధం. దీని మీద పిల్లలకు ఒక మంచి అవేర్నెస్ రావాలనే ఉద్దేశంతో సో ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్స్ని కండక్ట్ చేయాలని, పూర్తి స్థాయిలో ఎలక్షన్స్ ఏకగ్రీవ పద్ధతిలో కాకుండా పూర్తి స్థాయిగా ఎలక్షన్స్ కండక్ట్ చేయాలని మా కమిటీ మా స్టాఫ్ మెంబర్స్ అందరం తీర్మానించుకొని ఈసారి ఎలక్షన్స్ కండక్ట్ చేయడం జరిగింది. ఇందులో రెండు పోస్టులు, ఒకటి కాలేజ్ కెప్టెన్ అండ్ కాలేజ్ వైస్ కెప్టెన్, ఈ రెండు పోస్టులకు గాను విద్యార్థుల మధ్య మంచి పోటీ, ఒక స్నేహపూర్వకమైన పోటీ నెలకొల్పబడ్డది. సో దీనికి స్టాఫ్ కానీ మిగతా విద్యార్థులు కానీ పూర్తి తోడ్పాటును అందించారు. ఎన్ఐఈపిఐడి ఆధ్వర్యంలో పట్టణంలోని డైట్ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మానసిక వైకల్యం కలిగిన చిన్నారులకు బోధన అభ్యాస సామగ్రి కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కిట్లను వినియోగించే విధానం, వాటి ద్వారా చిన్నారులకు లభించే విషయ పరిజ్ఞానం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. జిల్లా కేంద్రంలోని డైట్ కళాశాలలో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మానసిక వైకల్యం కలిగిన చిన్నారులకు బోధన అభ్యాస సామాగ్రితో కూడిన కిట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎన్ఐఈపిఐడి క్యాంపు కోఆర్డినేటర్ సుజిత్ కారింగుల, పీజీహెచ్ఎం నీత, సెక్టోరియల్ అధికారులు షుజాత్ ఖాన్, నారాయణ, నర్సయ్య, స్వాస్ అధ్యక్షులు కారింగుల ప్రణయ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్ఐఈపిఐడి ద్వారా ఉచితంగా అందజేస్తున్న కిట్ల వినియోగించే విధానం తదితర అంశాలపై అవగాహన కల్పించారు. అనంతరం 18 మంది చిన్నారులకు కిట్లను పంపిణీ చేశారు. ఈ మేరకు ఎన్ఐఈపిఐడి క్యాంపు కోఆర్డినేటర్ సుజిత్ కారింగుల మాట్లాడుతూ, ఎన్ఐఈపిఐడి ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా కిట్ల పంపిణీ చేపడుతున్నామని చెప్పారు. పిల్లలకు వివిధ అంశాలపై అవగాహన వచ్చే విధంగా వీటిని రూపొందించడం జరిగిందని పేర్కొన్నారు. కిట్లను సద్వినియోగం చేసుకుంటూ చిన్నారుల్లో నైపుణ్యాలను పెంపొందించే విధంగా దృష్టి సారించాలని సూచించారు. సో అడిపల్లె స్కీమ్ ద్వారా ఈ కిట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో అడిపల్లె స్కీమ్ ద్వారా రకరకాల డిసబిలిటీస్కి రకరకాల ఎక్విప్మెంట్స్ ఇస్తున్నాం. కొంతమంది ట్రై సైకిల్స్, కొంతమంది కాఫీ ఇంప్లాంటేషన్, సో రకరకాల డివైజెస్ని ఫర్ డిసబుల్డ్, ఫర్ ఆల్ డిసబిలిటీస్, అంటే మన పిల్లలేమో ఇంటలెక్చువల్ డిసబుల్ పిల్లలు, సో వీళ్ళకి సంబంధించిన కిట్స్ అనేవి ఇవ్వండి. సో వీ కిట్స్ అనేవి 4 టైప్స్ ఉన్నాయి మనకు, కిట్ 1, కిట్ 2, కిట్ 3, కిట్ 4. సో కిట్ 1 అనేది 0 to 3 years వాళ్ళకు, కిట్ 2 అనేది 3 to 6 years వాళ్ళకు, కిట్ 3 అనేది 3 to 11 years వాళ్ళకు, కిట్ 4 అనేది 12 plus 12 above వాళ్ళకి. అలా టీచింగ్ అనేది ఏంటంటే వాళ్ళని అట్రాక్టివ్గా వాళ్ళకి క్రియేట్ చేసి డెవలప్ చేసి వీళ్ళ పిల్లలకి ఏ విధంగా సూటబుల్ అవుతావు అని చెప్పి మా సంస్థ ద్వారా డెవలప్ చేయడం పట్టింది. సో ఈ స్కీమ్ని ఆల్ ఓవర్ ఇండియాలో మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం. సో రకరకాల స్టేట్లో అన్నీ జరుగుతున్నాయి, ఇక్కడ కొన్ని జరిగాయి ప్రీవియస్ ఇయర్స్లో, సో ఇప్పుడు కూడా జరుగుతున్నాయి, ఇన్ ఫ్యూచర్లో కూడా జరుగుతాయి. సో దీనికి మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్లో కిట్స్ అనేది అందజేయడం జరుగుతుంది. సో ఈ ఈచ్ కిట్ కాస్ట్ అనేది అరౌండ్ 9 to 10,000 ఉంటుంది, అంటే డిఫరెంట్ కిట్స్ కాబట్టి డిఫరెంట్ ప్రైజెస్ ఉంటాయి. బేలా మండల కేంద్రంలో బాజీరావ్ బాబా సప్తాహ ముగింపు వేడుకలను అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. బాబా భక్తులు భజన సంకీర్తనల నడుమ ప్రధాన వీధుల గుండా శోభాయాత్ర నిర్వహించడంతో పాటు గ్రామంలో కోలాహల వాతావరణం నెలకొంది. సద్గురు బ్రహ్మలీన్ బాజీరావు మహారాజ్ సప్తాహ ముగింపు కార్యక్రమాన్ని బేల మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. గత వారం రోజులుగా చేపడుతున్న సప్తాహాలో భాగంగా ప్రతిరోజు వివిధ సాంస్కృతిక ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుపుతున్నారు. సప్తాహ ముగింపు నేపథ్యంలో దేవతామూర్తుల వేషధారణలో ఉన్న చిన్నారులను ప్రత్యేక పల్లకిలో ఉంచి గ్రామంలో ఊరేగించారు.
ఇక వారం రోజులుగా ప్రతిరోజు ప్రభాత పేరి ధ్యాన కీర్తన ప్రవచన పరిహార్ వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో చేపట్టారు. ముగింపు వేడుకల్లో భాగంగా నిర్వహించిన ఊరేగింపుతో గ్రామంలో కోలాహల వాతావరణం నెలకొంది. భజన బృందాల సభ్యులు భక్తి గీతాలు పాడుతూ ఉత్సాహంగా శోభాయాత్రలో పాల్గొన్నారు. వివిధ గ్రామాల నుండి వేలాదిగా తరలి వచ్చిన భక్తులతో గ్రామంలో సందడి నెలకొనగా బీజేపీ పార్టీ నాయకురాలు సుహాసిని రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సాజిద్ ఖాన్ తదితరులు సప్తాహ ముగింపు వేడుకల్లో పాల్గొనగా వారిని నిర్వాహకులు శాల్వాతో సత్కరించారు. శోభాయాత్ర అనంతరం దహి అండి కాళ్ళతో పాటు అన్నదానాన్ని ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని బీజేపీ నేతలు పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేయడం హాస్యాస్పదమని రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షులు అడ్డి భోజారెడ్డి అన్నారు. స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని బీజేపీ నేతల తీరును ఖండించారు. పెట్రోల్ డీజిల్ ధరలను భారీగా పెంచిన కేంద్రంలోని బీజేపీ పార్టీ నేతలే తిరిగి వాటిని తగ్గించాలని డిమాండ్ చేయడం విడ్డూరంగా ఉందని రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షులు అడ్డి భోజారెడ్డి అన్నారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాయకులు నల్ల రాజేశ్వర్, మహేందర్, నారాయణ, ఏవన్, మహేష్ తదితరులతో కలిసి ఆయన పాల్గొన్నారు. చమురు ధరలను పెంచి సామాన్యులపై భారం మోపిన బీజేపీ ప్రభుత్వం ప్రస్తుతం ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తోందని ధ్వజమెత్తారు. బీజేపీ నాయకులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు. రాజకీయాలను అడ్డం పెట్టుకుని అటు రైతులు ఇటు పేదలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. నల్ల చట్టాలను తీసుకొచ్చి రైతులను ఇబ్బందులకు గురిచేసి తిరిగి ఆందోళనకు దిగొచ్చి చట్టాలను రద్దు చేశారని పేర్కొన్నారు. తెలంగాణలో అనేక అద్భుతాలు జరుగుతున్నాయని, సీఎం కేసీఆర్ నాయకత్వంలో సంక్షేమ పథకాలు సమర్థంగా అమలవుతున్నాయని స్పష్టం చేశారు. ఈరోజు బీజేపీ కేంద్ర ప్రభుత్వాన్ని ఇక్కడ ఉన్న నాయకులను అడుగుతా ఉన్నాం, మీకు సవాల్ చేస్తా ఉన్నాం. ఆనాడు ఉన్న 50 రూపాయల పెట్రోల్ 50 రూపాయలకు తీసుకురావాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. డీజిల్ 45 ఉండే 45 రూపాయలకు తీసుకురమ్మని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ విధంగా ఆలోచిస్తే పేద ప్రజలకు కానీ ఇక్కడ ఉన్న ప్రాంత ప్రజలకు కానీ న్యాయం జరుగుతుంది. కానీ రాజకీయాలు అడ్డం పెట్టుకొని ఇలా వ్యవసాయ పరంగా మీరు ఏం మాట్లాడుతూ ఉంటారంటే మీరు మాట్లాడేదానికి అర్థం లేకుండా మాట్లాడతారు. ఇలా చూస్తూ ఉంటే యాసంగి పంట మనకు ప్యాడీ లేదు కానీ వాళ్ళు కొనాలా? కొనరు. ఉల్టా రాజకీయం, ఉల్టా ధర్నాలు. నిన్న కూడా పెట్రోల్ గురించి ఉల్టా ధర్నాలు. అంటే ఈ విధంగా రాజకీయాలకు పబ్బం కడుతున్నారు. మీరు తప్పకుండా గుణపాఠం చెప్పారు, తప్పకుండా చెప్తారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో దాదాపు 20 సంవత్సరాలు పోరాటం చేసి ఈ యొక్క తెలంగాణ సాధించుకోవడం జరిగింది. ఈ తెలంగాణలో ఎన్నో అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. చూస్తూ ఉంటే 2000 పెన్షన్ కానీ, 3000 పెన్షన్ కానీ, 24 గంటల కరెంటు కానీ, రైతు పెట్టుబడి కానీ, అదేవిధంగా రైతు బీమా కానీ, ఎన్నో అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. ఈ అద్భుతాల గురించి చెప్పరు. ఏదో వచ్చి ప్రశ్న వస్తే జవాబు ఇస్తారు. అంటే ఇటువంటి రాజకీయాలు, చిత్తర రాజకీయాలు గడపద్దని చెప్పి బీజేపీ నాయకులు చెప్తా ఉన్నాం. రహదారి ప్రమాదాల సంఖ్యను తగ్గించడంతో పాటు ప్రయాణికులు సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకునే విధంగా ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. వాహనదారులకు ట్రాఫిక్ నియమాలపై విస్తృతంగా అవగాహన కల్పిస్తూనే నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవల ట్రాఫిక్ పోలీసులు ముమ్మరంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తూ వాహనదారులు జాగ్రత్తలు పాటించేలా చర్యలు తీసుకుంటున్న తీరుపై ఏడీబీ న్యూస్ ప్రత్యేక కథనం. ప్రమాదరహిత జిల్లాగా మార్చడంలో భాగంగా ట్రాఫిక్ పోలీసులు నియమ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నారు. హెల్మెట్ ధారణ, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ వంటి పత్రాలను అందుబాటులో ఉంచుకోవడం తదితర అంశాలపై ఇప్పటికే ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించారు. కాగా ప్రమాదాలను పూర్తి స్థాయిలో నివారిస్తూ ప్రజలు విధిగా ట్రాఫిక్ నియమాలను పాటించేలా పోలీసులు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ విధులు చేపడుతున్నారు. పట్టణంలోని ప్రధాన కూడలలో ఎప్పటికప్పుడు వాహనాల తనిఖీలు నిర్వహిస్తూ వాహనదారులు నిబంధనలు పాటిస్తున్నారా అని ఆరా తీస్తున్నారు. నియమాలను ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధిస్తూ ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పిస్తున్నారు. అటు ఆటోలు, ద్విచక్ర వాహనాలు, కార్లు, ఇతరత్ర వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలపై విస్తృతంగా అవగాహన కల్పిస్తూ వారు విధిగా నియమాలు పాటించేలా చూస్తున్నారు. లైసెన్స్ కలిగి ఉన్నవారే వాహనాలు నడపాలని సూచించారు. ఆకస్మికంగా స్పెషల్ డ్రైవ్ తనిఖీలు చేపడుతూ తగు చర్యలు తీసుకుంటున్నారు. ప్రైవేట్ డ్రైవర్లు ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేలా
పూర్తి జాగ్రత్తలు పాటించాలని సూచనలు చేస్తున్నారు. ఇటీవల ముమ్మరంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తూ ప్రజలకు నియమాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ విషయమై ట్రాఫిక్ సిఐ ఫణిధర్ ఏడీబీ న్యూస్తో మాట్లాడుతూ వాహనదారులు ప్రయాణ సమయంలో విధిగా జాగ్రత్తలు పాటించాలన్నారు. ఆటోలకు ఇన్సూరెన్స్, డ్రైవింగ్ లైసెన్స్, నిజ ధృవపత్రాలు తప్పనిసరిగా కలిగి ఉండాలన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్పై ఆకస్మికంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించి కఠినమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. పట్టణ అభివృద్ధిలో భాగంగా అనేక మార్గాల్లో వన్ వే కొనసాగుతుందని, వాహనదారులు ఈ విషయాన్ని గమనించి జాగ్రత్తలు పాటిస్తూ ప్రయాణాలు చేయాలని సూచించారు. మేము ప్రజలను కోరుకునేది ఏంటంటే, వాళ్ళు బయటకు వచ్చినా మళ్ళీ తిరిగి ఇంటికి భద్రంగా వెళ్ళాలని కోరుకుంటాం. ఈ క్రమంలో వాళ్ళు ట్రాఫిక్ వయలేషన్స్ ఏం చేయకుండా ఎలా జాగ్రత్తగా ఇంటి నుంచి వచ్చారో అలాగే వెళ్ళాలని కోరుకుంటాం. ఎవరైనా టూ వీలర్ మీద వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలా, డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలా, వెహికల్ మెయింటెనెన్స్ కూడా సరిగా ఉండాలా, అలాగే ఇన్సూరెన్స్ కలిగి ఉండాలి. ఫోర్ వీలర్స్ కూడా రోడ్డు మీద కొంచెం జాగ్రత్తగా డ్రైవ్ చేయాలా, ఆపేటప్పుడు కొంచెం సైడ్ తీసుకొని ఆపాలా రోడ్డు మీద ఆపకుండా. ఆటో వాళ్ళు ముఖ్యంగా పబ్లిక్ని ఎక్కించుకోవడానికి సడన్గా ఆపుతూ ఉంటారు. అలాంటివి ఏమైనా ఉంటే జాగ్రత్తగా వెనకాల వచ్చే వాహనాలు చూసుకొని సైడ్ తీసుకొని ఆపాలా. ప్రజలు వాహనదారులు ముఖ్యంగా రాంగ్ రూట్లో వెళ్ళకూడదు. ద్విచక్ర వాహనాలు హెల్మెట్ పెట్టుకోవాలా, అలాగే అందరూ కూడా తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలా. ముఖ్యంగా ఈ పెండింగ్ చలాన్స్ ఏవైతే ఉన్నాయో ఎవరన్నా వాహనాలపై వాళ్ళు గూగుల్లో చూసుకోవచ్చు పెండింగ్ చలాన్స్ ఏమైనా ఉన్నాయని. అలా చూసుకొని ఉంటే పెండింగ్ చలాన్స్ అనే ఏమన్నా గతంలో చలాన్స్ ఉంటే వాటిని క్లియర్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. డ్రంక్ అండ్ డ్రైవ్, అలాగే వయలేషన్స్ ఏమైనా ట్రాఫిక్ వయలేషన్స్ చేస్తే వాళ్ళపైన ప్రతిరోజు స్పెషల్ డ్రైవ్ చేపట్టబడుతుంది, వాళ్ళపైన చట్టపరంగా చర్య తీసుకోబడుతుంది. తలమడుగు మండలంలోని రుజాడి గ్రామంలో పశువులకు సోకే గాలికుంటు వ్యాధి నివారణ టీకా శిబిరాన్ని ఏర్పాటు చేశారు. పశు పోషకులు శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని కార్యక్రమ అతిథులు సూచించారు. జాతీయ పశు వ్యాధుల నివారణ కార్యక్రమంలో భాగంగా తలమడుగు మండలంలోని రుజాడి గ్రామంలో సోమవారం పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఉచిత గాలికుంటు వ్యాధి నిరోధక టీకాల శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పశు వైద్యులు డాక్టర్ దూద్రామ్, స్థానిక సర్పంచ్ పోతారెడ్డి, ప్రకాష్ రెడ్డి, పశు వైద్య శాఖ సిబ్బంది సౌమ్య, స్వామి, విజయ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పశు వైద్యులు డాక్టర్ దూద్రామ్ రాథోడ్ మాట్లాడుతూ, గాలికుంటు వ్యాధి వైరస్ వలన సంక్రమిస్తుందని, ఒక పశువు నుండి మరో పశువుకు సంక్రమించే అవకాశం ఉందని పేర్కొన్నారు. ముందు జాగ్రత్తగా పశు పోషకులు తప్పనిసరిగా టీకాలు వేయించాలని, డిసెంబర్ 11వ తేదీ వరకు జరగనున్న శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈరోజు తలమడుగు మండలం రుయాడి గ్రామంలో పశు సంవర్ధక శాఖ వారి సౌజన్యంతో పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ టీకాలు పశువులకు గాలికుంటు వ్యాధి రాకుండా ముందు జాగ్రత్త చర్యలో భాగంగా ప్రభుత్వ పరంగా మనకు ఈ టీకాలు ఉచితంగా సప్లై చేయడం జరిగింది. కాబట్టి రైతులు తమ యొక్క ఆవులు కానివ్వండి, గేదెలు కానివ్వండి, ఎడ్లు కానివ్వండి, అన్ని పశువులకు ఇప్పించుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఏపీ అసెంబ్లీలో ఇటీవల జరిగిన పరిణామాలను నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ఆందోళన చేపట్టారు. పట్టణంలోని తెలంగాణ తల్లి కూడలి వద్ద ధర్నా చేపట్టిన నేతలు ఏపీ ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి పాలన సాగుతోందని, దురహంకారంగా వ్యవహరిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని టీడీపీ పార్లమెంటరీ అధ్యక్షులు గొల్లపల్లి ఆనంద్ ఆరోపించారు. ఏపీ అసెంబ్లీలో మంత్రులు, ఎమ్మెల్యేలు చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా స్థానిక ఎన్టీఆర్ చౌక్లో ఆందోళన చేపట్టారు. వైసీపీ నాయకుల దిష్టిబొమ్మలను దహనం చేసి నినాదాలతో హోరెత్తించారు. అంతకుముందు ఎన్టీఆర్ విగ్రహానికి పాలతో అభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర అధికార ప్రతినిధి అల్లూరి రాజారెడ్డి, పట్టణ అధ్యక్షులు రఫీక్, నాయకులు శ్రీనివాసరెడ్డి, దేవిదాస్ తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్
తెలుగు జాతి తెలుగు ప్రజలు తలదించుకునేలా జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నారని ఈ సందర్భంగా టీడీపీ పార్లమెంటరీ అధ్యక్షులు గొల్లపల్లి ఆనంద్ అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధికి విశేష కృషి చేసిన చంద్రబాబు నాయుడును వ్యక్తిగతంగా కించపరిచే విధంగా మాట్లాడడం తగదని పేర్కొన్నారు. ఈనాడు జగన్మోహన్ రెడ్డి అండ్ కో నాని కొడాలి నాని అంబడి రాంబాబు ఇట్లాంటి పిచ్చి మెదవలు దేవాలయం లాంటి అసెంబ్లీలో కూర్చొని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ మరే ప్రజాస్వామ్యాన్ని కూని చేసే ఇట్లాంటి ఈ నాయకులకి మరే రాబోయే రోజుల లోపల ఇదే తెలుగు ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు రాబోయే రోజుల లోపల చంద్రబాబు నాయుడు గారికి ఎందుకనంటే గతంలో రాష్ట్రం విడిపోయినా కూడా తెలుగు ప్రజలు విడిపోయినా కూడా మనం అన్నదమ్ముల్లాగా ఉండాలని ఏకైక లక్ష్యంతోని చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ఏదైతే నిర్ణయం తీసుకున్నదో దానికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి రోడ్డు మీద ఉండి పరిపాలన చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. దళిత శక్తి ప్రోగ్రాం నూతన కమిటీ సభ్యులను తలమడుగు మండలంలోని కజ్జర్ల గ్రామంలో సోమవారం ఘనంగా సన్మానించారు. ఈ మేరకు గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డిఎస్పీ ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాల సరళిని నాయకులు వివరించారు. అనగారిన ప్రజల కష్టాలను దూరం చేయడానికే దళిత శక్తి ప్రోగ్రాం ఉద్యమం పనిచేస్తుందని డిఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షులు అగ్గిమల్ల గణేష్ అన్నారు. తలమడుగు మండలంలోని కజ్జర్ర గ్రామంలో డిఎస్పీ నూతన కమిటీలకు ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని నిర్వహించారు. డిఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఎన్నికైన గ్రామానికి వచ్చిన గణేష్కు ఘన స్వాగతం పలికారు. అనంతరం రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన అన్నిల లక్ష్మణ్తో పాటు జిల్లా కమిటీ సభ్యులకు ఆత్మీయ సన్మానం పలికారు. గ్రామంలో నిర్మించిన డిఎస్పీ జెండా గద్దెకు మహారాజుల కాలనీ బోర్డులకు పూలాభిషేకాలు చేశారు. ఈ మేరకు డిఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షులు అగ్గిమల్ల గణేష్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలు ఏళ్లుగా అభివృద్ధికి దూరం ఉన్నారని సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా దూరం అవుతున్నారని అన్నారు. మహాత్మా జ్యోతిరావు ఫూలే అంబేద్కర్ మాన్యశ్రీ కాన్షీరాం వంటి మహనీయుల ఆశయాల సాధన కోసం బహుజనులంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. బేల మండలంలోని సాంగడి గ్రామానికి చెందిన ఉపాధి హామీ కూలీలు సోమవారం డిఆర్డీఓ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఉపాధి హామీ పనులకు సంబంధించి జరిగిన అవకతవకల్లో బాధ్యులైన వారిపై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీలో జరుగుతున్న అవకతవకలపై విచారణ చేపట్టి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ సామ రూపేష్ రెడ్డి డిమాండ్ చేశారు. బేలా మండలం సాంగిడి గ్రామానికి చెందిన ఉపాధి హామీ కూలీలతో కలిసి సోమవారం డిఆర్డీఓ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. అనంతరం డిఆర్డీఓ పీడీ కిషన్ కు వినతి పత్రం అందజేసి సమస్యను వివరించారు. ఈ సందర్భంగా రూపేష్ రెడ్డి మాట్లాడుతూ ఉపాధి హామీ అవకతవకల్లో బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుని కూలీలకు న్యాయం జరిగే విధంగా చూడాలని కోరారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన మంత్రి సునీతా రామకృష్ణ అభినందనలు తెలిపిన బార్ అసోసియేషన్ సభ్యులు. ఆదిలాబాద్ ఎమ్మెల్సీ స్థానానికి నామినేషన్ల బోని. రెండు నామినేషన్లు దాఖలైనట్లు జిల్లా కలెక్టర్ వెల్లడి. ఎన్నికల నిర్వహణకు పూర్తి ఏర్పాట్లు చేస్తున్నామని స్పష్టీకరణ. ప్రమాదరహిత జిల్లాగా మార్చే దిశగా ట్రాఫిక్ పోలీసుల అవగాహన కార్యక్రమాలు. పట్టణంలో ముమ్మర ఆకస్మిక తనిఖీలు, నిబంధనలు విధిగా పాటించేలా వాహనదారులకు విస్తృత సూచనలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.